ఏమండి ఇయ్యలే కదా ఇవ్వలేదు ఎవరు చెప్పినండి మీకు ఎవరు చెప్పినంటున్నా మీకు ఎవరు చెప్పినండి సబ్జెక్ట్ ఏందంటే బీజేపీ నేతలు అడగోలుగా మాట్లాడతారు వాళ్ళు ఇస్తున్నట్టు మాట్లాడతారు కదా క్వశ్చన్ ఈజ్ లాస్ట్ యాసంగిలో ఏం జరిగిందంటే 80-20 కార్డుకి తీసుకుంటాం ఇవ్వండి బాయిల్డ్ రైస్ అని చెప్పింది 80% బాయిల్డ్ రైస్ 20% రా రైస్ దాని ప్రకారం లెక్కలు కట్టి మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చారు దానిలో 24 తీసుకొని ఇంకో 26 ఎగబెట్టారు ఆ ధర్మిలానే నేను పోయినా పోయినప్పుడు వారు నాతో ఏమంటారంటే మేము బాయిల్డ్ రైస్ తీసుకోము మీరు కూడా సప్లై చేయము అని అండర్టేకింగ్ ఇవ్వండి ఇస్తేనే ఇప్పుడు 24 లక్షలు తీసుకుంటాం 26 లక్షలు తీసుకుంటాం లేకపోతే తీసుకోము అప్పుడు నేనేం చేయాలా మంచిదండి మీరు తీసుకోమని చెప్తున్నారు కదా మేము కూడా స్పష్టంగా రైతులకు చెప్తాం అదే మాట కింద మీ పాలసీ మా పాలసీ ప్రజలు నిర్ణయిస్తారు రేపు టైం వచ్చినప్పుడు అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పినండి అధికారులు పాత యాసంగిది కాబట్టి అది వదిలించుకోవాలి కదా మేము ఆ బరువు పోవాలి కదా బ్యాంక్ ఇంట్రెస్ట్ మా మీద పడుతుంది కదా బాయిల్డ్ రైస్ నువ్వు తీసుకున్నావు ఓకే మేము సప్లై చేయం అంతే కదా యాసంగిలో వచ్చేది బాయిల్డ్ చేయాల్సి వస్తుంది రైస్ టెంపరేచర్స్ పెరిగితే కాబట్టి కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించింది ఎవరండి ఇచ్చి మేము ఏం చెప్పినాము అండర్టేకింగ్ ఇచ్చి నువ్వు వానకాలమా యాసంగి బాయిల్డ్ రైస్ వద్దంటున్నావు సరే రా రైస్ ఎంత తీసుకుంటావు చెప్పు సంవత్సరానికి 50 రోజులైంది గతి లేదు అలా 50 డేస్ అయిపోయింది ఆన్సరే లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి రెండు సార్లు కలిసి అడిగితే 50 రోజులకు సమాధానం రాకపోతే ఏమనుకోవాలా దాని తర్వాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మీరు వరే వేయండి మెడలు తొడలు అని మాట్లాడితే ఏమనుకోవాలా రాజకీయ డ్రామానా ప్రజలతో ఆటలాడతారా ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు ఒక్కరు ప్లీజ్ ఒక్కరండి అంటే మీరు ప్రపోజ్ చేస్తున్నారా ఎవరు చెప్తున్నారండి బీజేపీని అడగాలి కదా మరి మీరు నేను అడిగాను నేను ఏమంటున్నా అంటే రా రైసే ఎంత తీసుకుంటావు నేను ఏమంటున్నా ఎంత తీసుకుంటావు చెప్పు కదా నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పకు నువ్వు ఏం చెప్పా నువ్వు చెప్పంటే ఏమనంటే నాకు అర్థం కాదు కానీ నీ రా రైసో బో రైసో బాయిల్ రైస్ తీసుకున్నాను ఓకే మిగిలిన రైస్ ఎంత తీసుకుంటావు చెప్పు వై ఆర్ యు నాట్ ఆన్సరింగ్ నేను ముఖ్యమంత్రిని కదా ఓ రాష్ట్రానికి నేనే స్వయంగా అడిగినా కదా 50 రోజులకు కూడా దిక్కు లేదు ఎందుకు నాకు అర్థం కాదు రాజ్యం వెళ్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు 50 డేస్ హ్యావ్ గాన్ మళ్ళీ మధ్యలో వచ్చి కూడా డ్రామా మారితే కంట్రోల్ చేస్తామండి గమ్మత్తున్నది శాంతి భద్రతగా మారితే శాంతి భద్రత చర్యలు తీసుకుంటాం ఏం పెద్ద ఇష్యూ అనే ఎవరండి నేనేమంటున్నా అంటే అది నెక్స్ట్ నేను నా స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తాను మీకు చాలా స్పష్టంగా వరి ధాన్యం సంగతి తేలితే మిగతా దాని సంగతి నేను మీకు స్పష్టంగా చెప్తాను ఇంతకన్నా దిక్కుమాలిన దరిద్రం కొట్టు ముచ్చడం ఇంకోటి ఉండదండి ఎందుకంటే కోతలే కాలే ఇప్పుడే స్టార్ట్ అయినాయి 10% రాలే ఇంకా 62 లక్షలు అంటే ఎకరానికి 25 క్వింటాల్ వేసుకున్నా దాదాపుగా 1 కోటి 65 లక్షల టన్ల వడ్లు వస్తాయి ఇప్పుడు అందులో సేకరించింది ఓన్లీ 9 లక్షల టన్లే ఇంకా ఎమ్మెల్యేల ఫోటోలు వస్తున్నాయి మీ పేపర్లో ఫోటోలు ఇస్తాను రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్ రోజు పేపర్లో ఫోటోలు వస్తున్నాయి ఇప్పుడే జస్ట్ బిగిన్ అయింది అది మీరు చెప్పేది చెప్పకుండా అడగోలు జమాబందీ చెప్తాము అంటే వినడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు నల్గొండలో జనం ఏం కారణం ఎందువల్ల మిమ్మల్ని నిరసన వ్యక్తమవుతుంది ఏం కారణం చేత అవుతుంది ఇంకా మాకు సిగ్గులేదు తిట్టినా పడతాం కానీ అదే మాట్లాడతాం నడవదు తెలంగాణలో నడవది ఎవరు వద్దన్నారు అండి ఎవరు వద్దన్నారు రైతులు అడగద్దా డెమోక్రసీలో
అరే టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా? లేరా అనండి. కమ వాళ్ళ భూములు లేవా? టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా? టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ పక్షాన్ని అడుగుతారు, నిలదీస్తారు. ఎందుకు నిలదీయారండి? వాట్ ఈస్ రాంగ్? కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించేదాకా ఈ నడతనే ఉంటుందిరా బస. పెట్టిందండి, చాలా కేసులు పెట్టిండ్రు, చాలా కేసులు పెట్టిండ్రు. మీరు చూడబోతారు కదా రేపు రాబోయే రోజులలో. నేను పంపుతానే నాకు అర్థం కాదు. నిన్ను జైలుకి పంపుతాను, నన్ను జైలుకి పంపుతాను, మెదడలేని మనుషులు మాట్లాడతారు. ముఖ్యమంత్రి జైలుకి పంపుతాడా? నాకు అర్థం కాదు. న్యాయం చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి. ఏం చర్య తీసుకున్నా కోర్టులు ఆలోచిస్తాయి. ఎవరండి, ఎవరు చెప్పిందండి? ఎవరు చెప్పిండ్రు అంటున్నా, ఎవరు చెప్పిండ్రు అంటున్నా. ఎప్పుడో ఇచ్చింది కాదని నాకు అర్థం కాదు. ఇస్తూనే ఉంటారు, రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులు పోతూనే ఉంటాయి డబ్బులు. మన రాష్ట్రంలో జరిగేంత మంచి పేమెంట్ ఇండియాలో ఎక్కడ జరగదు. 100% బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నారు, ఇస్తాం. అంత శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వంద పర్సెంట్ దాని మీద కూడా విద్యుత్ చట్టాన్ని మేము వ్యతిరేకించినాము, శాసనసభ సాక్షిగా వ్యతిరేకించినాము, రేపు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాము. విల్ ఫైట్ 100%. ద ఫైట్ కంటిన్యూస్, ఫైట్ డజంట్ స్టాప్. 100% తీర్మానం చేస్తాం, 100%. నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, రైతు ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉన్నాయి. కంటిన్యూ చేస్తాం ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరు చెప్పినండి స్టాండ్ లేదని? ఎవరు చెప్పినండి స్టాండ్ లేదని? అది కాదండి, నేను అనేది ఎవరు చెప్పిన స్టాండ్ లేదని. లోక్సభ మా నామనాయేశ్వరరావు మీకు అన్న ముందే ఉన్నారేడా? రాజ్యసభలో వీరున్నారు. అవుట్ రైట్గా వ్యతిరేకించిన మేము లోక్సభలో, రాజ్యసభలో 100 సార్లు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 100 సార్లు వ్యతిరేకించండు, ఒకసారి కాదు. మాకు స్టాండ్ లేదని కూడా తలమాసిన సన్న ఎట్లంటాడండి? అసెంబ్లీలో తీర్మానం చేసినాం విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము. అదేవిధంగా వ్యవసాయ చట్టాలను కూడా వ్యతిరేకించడాన్ని లోక్సభలో రాజ్యసభలో దెన్ మా వ్యవసాయ మంత్రి కనీసం 100 సార్లు వ్యతిరేకించాం, 100 టైమ్స్. ధర్నా కూడా చేసినాం పెద్ద ఎత్తున. మేము అనలే, సారీ, మేము ఎప్పుడు అనలేదు, అనం కూడా అట్లా. తలా తోక లేకుండా మాట్లాడే పార్టీ బీజేపీ, తలా తోక లేకుండా మాట్లాడే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము కాదు. మాకు స్పష్టత ఉంది, మేము ఏం చేస్తామని చెప్పినాం అవన్నీ చేసినాం. రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చినాం. నీటి తీరువా తీసుకోమన్నాం, తీసుకుంటలేము. ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. రైతు బీమా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. అన్నీ చేసినాం మేము. ధాన్యం కొట్టమని చెప్పినాం, కొన్నాం, ఎగబెట్టలేదు. ఇలా కేంద్రం సమస్య సృష్టించడం ద్వారా సమస్య వస్తూ ఉంది. ద్వంద్వ వైఖరి కేంద్రంలో ఉంది, దాన్ని కప్పిపుచ్చడానికి మాయమత్యం మచ్చింద్ర యాత్రలు చేస్తాం, ఏదో అడ్డగోలు మాట్లాడతాం అంటే అది జరిగే పని కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ. నిలదీస్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది, చివరి దాకా ఫలితం రాబట్టేదాకా కొట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఏం కావాలా? కాదు, ఇప్పుడు ఎందుకైనా నాకు అర్థం కాదు. దానికి మళ్ళీ చెప్పమా? ఇంతగానే ఎక్కువ రైతుల అంశమే. అంటే ఏం చేద్దామంటారు? మీ సలహా ఏంది? మీ సలహా ఏందో చెప్పండి. నేను అనేది మీ సలహా చెప్పు బ్రదర్, మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు దాని మీద ఆలోచన చేయలే. వాళ్ళు ఎగబెడతారా? ఎస్ అంటారా? ఎగబెడితే వాళ్ళ నీతిని బయటపెట్టి అప్పుడు చెప్తాం. మీకు ఎందుకండి హ్యాంగ్ చేయటం నాకు అర్థం కాదు. ప్రకటించి అక్కడే ఉన్నాయి అన్నీ మేమే గెలిచేదే. థ్యాంక్ యూ.